Hi friends, good morning. Hello, Naru. Naperu Sagar. Meru Susanaru, 80 kmph. And at last, Manamira, we have a travel video. Chestnam, we are going big distance. And they put over Chinna Chinna Rice. We are going to a temple at the in temple and the PC. In case you would like to know, and please do like, share, and subscribe. So we are going to Sanghi Temple. It is a very famous temple. Chala Mandiki Telugu, and but Chala Mandiki Ela Ela Ani Enti Ani some slight doubts on time. So from Surana Mate, I'll tell you how to go. So first, basically, just you know, Elbi Nagar side Ela Ali, and Elbi Nagar Vanasthali Puram side Ela Ali. After which, you know, అక్కడ నుంచి సాంఘీ టెంపుల్ చాలా దగ్గర. సో చూస్తున్నారు మనం సుచిత్ర సిగ్నల్ దగ్గర ఉన్నాము. మనకు క్వైట్ ఆఫ్టెన్ గా ఈ సుచిత్ర సిగ్నల్ వస్తూ ఉంది వ్లాగ్స్ లో. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సికింద్రాబాద్కి వెళ్దాం. సో మనం జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము. సో వీఆర్ నియర్ టు సికింద్రాబాద్. ఇంకో 5-10 మినిట్స్ లో మనం సికింద్రాబాద్ దగ్గర ఉంటాము. దెన్ విల్ సీ అక్కడ నుంచి ఫర్దర్ ఎలా వెళ్ళాలో. సో మనం సికింద్రాబాద్ వచ్చేసాము. ఇక్కడ రూట్ చూసాము. సో ఉప్పల్ వరకు అయితే మనం వెళ్ళాలి. ఉప్పల్ ఎల్బి నగర్ వరకు అయితే. సో మనం ఉప్పల్ ఎల్బి నగర్ వరకు వెళ్ళి ఇంకా అక్కడ నుంచి స్పెసిఫిక్ గా సాంఘీ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అని చెప్పి చూద్దాము. నాకా మనం ఆల్మోస్ట్ ఉప్పల్ కి వచ్చేసాం. సో అవర్ నెక్స్ట్ స్టాప్ వుడ్ బి ఎల్బి నగర్. సో ఉప్పల్ తర్వాత ఎల్బి నగర్ రీచ్ అయ్యాక దెన్ ఐల్ క్యాచ్ యూ అప్ అగైన్. సో చూస్తున్నారు మనం ఎల్బి నగర్ జంక్షన్ దగ్గరకు వచ్చాము. ఎల్బి నగర్ జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎల్బి నగర్ జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ విజయవాడ వెళ్ళే రూట్. వైజాగ్ విజయవాడ ఆంధ్ర వెళ్ళే రూట్. హైవే మనం టచ్ అవుతాము. సో లెఫ్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక మైబీ 10 కిలోమీటర్స్ వరకు అయితే ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంది. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. దాని అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. సో మొత్తం టోటల్ 21 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఎల్బి నగర్ నుంచి కూడా. ఇది ఎల్బి నగర్ జంక్షన్ చూడండి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము. సో ఇలా ఆల్మోస్ట్ స్ట్రైట్ రోడ్ విత్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వచ్చే వరకు ఇదే రోడ్ ఉంది. చూస్తున్నాము మనం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము. కొంచెం ముందుకు వచ్చాక మీకు సంపూర్ణ హోటల్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. సో యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని మనం అక్కడ నుంచి రైట్కి వెళ్ళి మనం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ లేన్ కి మనం టచ్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా మీ డైలీ రొటీన్ కి ఫుల్ స్ట్రెస్ అయిపోయి సుకూన్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు మా సుకూన్ తెలియే సిరీస్ ని ఫాలో అవ్వండి. ఈ సుకూన్ తెలియ సిరీస్ లో మనం లాంగ్ లాంగ్ రైడ్స్ వేర్ మన ప్రశాంతత కోసం వెళ్తూ ఉంటాము. సో ఈ సాంఘీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. హైదరాబాద్ లో ఉంటే అయితే సాంఘీ ఇస్ నాట్ ద ఫార్ ప్లేస్. ఇట్స్ జస్ట్ 40-45 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇట్ ఇస్ నాట్ దాట్ డిఫికల్ట్. సో ఇక్కడికి మనం ఈజీగా వచ్చేయచ్చు. అంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ లేకుండా రైడ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అండ్ వచ్చాక మాత్రం యూ విల్ గెట్ ద అల్టిమేట్ ప్లెజర్ అండ్ ద పీస్. ఓకే సో ఈరోజు చూస్తున్నారు ఆసమ్ రోడ్ ఉంది. అండ్ మీరు రైడర్ అయితే మాత్రం ఈ రోడ్ కి కంపల్సరీ రావాలి. ది బెస్ట్ రోడ్స్ అని చెప్పడం మంచిదాన్ని ఇప్పుడే ఫోన్ కాల్ చేశాడు. 9 o'clock కి 9 or 10 చెప్పాడు. మనకి జాతి రత్నాలు టికెట్స్ అయితే దొరికేస్తున్నాయి. సో ఈ రోజు అయితే ఇంకా ఆసమ్ ఉండబోతుంది. సో మన రైడ్ మన వ్లాగ్ కూడా అవుతుంది. మనకి టికెట్స్ కూడా దొరికేసాయి. సో మస్త్ ఎంజాయ్ చేయబోతున్నాము. చూస్తున్నారు ఇక్కడ అంతా ఫోటోషూట్స్ అవుతున్నాయి. మనం ఇంకా స్ట్రైట్ వెళ్దాం.
మొత్తం పడుకొని వేసి ఫోటో తీస్తున్నారు. సో మీరు స్ట్రైట్ వస్తే మీకు సాంచి పాలిమర్స్ అనే రోడ్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి లోపలికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకి పైకి వెళ్ళే రోడ్ వస్తుంది సాంఘికి. మీరు ఫ్యామిలీతో వస్తే అయితే ఇంకా మస్తు చిరిగేయచ్చు ఈ ప్లేస్ లో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా యూ కెన్ రియలీ ఎంజాయ్ ఇట్. అసలు సీనిక్ బ్యూటీ అసలు అయితే ఇది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంది. ఇక్కడ నుంచి మీకు కనిపించే ఓకే. సో మనం అక్కడ టికెట్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చి ఆ టికెట్ ఇచ్చేయాలి, ఇక్కడికి వచ్చి మనం పార్కింగ్ చేసుకోవాలి. సో మీకు సీనిక్ వ్యూ చూపిస్తాను, అవసరం ఉంది. సో ఆఫ్టర్ దిస్ పాయింట్ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఐ గెస్. సో బైక్ పార్కింగ్ ఇస్ హియర్. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం సాంఘి దగ్గరకు వచ్చాము అండ్ సాంఘి బ్లాగ్ కంప్లీట్ చేసుకున్నాము. సమ్ బ్యూటిఫుల్ సీన్స్ క్యాప్చర్ చేసుకున్నాము అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో అసలు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం కంపల్సరీ ఇఫ్ యు ఆర్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ ఆర్ యు ఆర్ స్ట్రెస్డ్ విత్ యువర్ డైలీ రొటీన్, పక్కా వీకెండ్స్లో ఇక్కడ రండి, ట్రై చేయండి. అసలు మీకు డిన్నర్ పీస్ చాలా అనిపిస్తుంది అండ్ నవ్ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ ఇస్ స్ట్రైవింగ్ ఫర్ అండ్ దట్ డిన్నర్ పీస్ వచ్చేసి మీకు ఇక్కడ అన్లిమిటెడ్ దొరుకుతుంది. ఎంతసేపు ఉన్నా యూ ఫీల్ లైక్ కొంచెంసేపే అక్కడ ఉన్నామన్న ఫీల్ వస్తుంది. అండ్ మరీ ఎండ ఉన్నప్పుడు రాకండి బికాజ్ అక్కడ బండలు కాల్తాయి. సో కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు యూ క్యాన్ అండ్ ఈవినింగ్ టైంలో వస్తే కానీ మార్నింగ్ టైంలో వస్తే కానీ యూ వుడ్ బి ఏబుల్ టు సీ సన్ రైజ్ అండ్ సన్సెట్ విచ్ విల్ బి ఆసమ్. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 kilometers అయితే మన కిందే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు 100% మీరు ట్రై చేయండి. సో మేము సజెస్ట్ చేసేది మాత్రం మీరు వస్తే మార్నింగ్ రండి, లేకపోతే ఈవినింగ్ రండి, యూ విల్ బి ఎంజాయింగ్ లాట్. మీరు ఇట్లా ఒకవేళ సీనిక్ బ్యూటీ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ రండి. మార్నింగ్ వచ్చినా కూడా అవసరం ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ కదా. సో కొంచెం వేరీ అవుతుంది సార్ హీట్ ని. అదే మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వస్తే మార్నింగ్ అయితే ఇంకా అల్టిమేట్. అసలు మీరు మార్నింగ్ వచ్చారంటే మాత్రం ఇంకా అల్టిమేట్ అది.